న్యూజిలాండ్ టూర్ లో టీమిండియాకు తొలి దెబ్బ తగిలింది. టీ20 సిరీస్ గెలిచిన జోష్ ను ఆక్లాండ్ లో కొనసాగించలేకపోయింది. వన్డే సిరీస్ ను ఓటమితో ఆరంభించింది. ఆక్లాండ్ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోయింది. 300లకు పైగా స్కోర్ చేసినా డిఫెండ్ చేసుకోలేకపోయింది. కివీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో కాంగుతింది. సీనియర్లు లేని టీమిండియా ఆక్లాండ్ లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు శుభారంభమే అందించారు. శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్ పరుగుల వేటలో నిలకడగా రాణించారు. కివీస్ బౌలర్లను సమర్థంగా ఫేస్ చేశారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. తొలి వికెట్ కు 124 పరుగులు జోడించాక శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ 65 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో 124 పరుగులకు టీమిండియా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ధావన్ 77 బంతుల్లో 72 పరుగులు సాధించాడు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ నిలబడ్డాడు. 1-0 లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అయితే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం మరోసారి ఫెయిల్ అయ్యాడు. 23 బంతుల్లో 15 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సైతం నిరాశపరిచాడు. 3 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 160 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే సంజు శాంసన్ తో కలిసి శ్రేయస్ అయ్యర్ స్కోర్ పెంచాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. 5వ వికెట్కు 77 బంతుల్లో 94 పరుగులు జోడించాక సంజు పెవిలియన్ చేరాడు. శాంసన్ 38 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించాడు. అయితే 6వ వికెట్కు 22 బంతుల్లో 46 పరుగులు జోడించాక అయ్యర్ అవుట్ అయ్యాడు. శ్రేయస్ 76 బంతుల్లో 86 పరుగులు సాధించాడు. చివరకు టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. వాషింగ్టన్ 16 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. నాటౌట్గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌదీ శాంట్నర్ 3 వికెట్లు సాధించారు. ఆడమ్ మిల్నే 1 వికెట్ తీశాడు. టార్గెట్ చేజ్ లో న్యూజిలాండ్ కు శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ షాక్ ఇచ్చాడు. ఫిన్ అలెన్ ను అవుట్ చేశాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే ను ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ పంపాడు. కాసేపటికే డారిల్ మిచెల్ కు షాక్ ఇచ్చాడు. దీంతో న్యూజిలాండ్ 88 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కివీస్ కు కష్టమే అన్న చర్చ జరిగింది. అయితే పరిస్థితులను తమకు అనుకూలంగా భారత బౌలర్లు మలుచుకోలేకపోయారు. కివీస్ పై ఒత్తిడి పెంచలేకపోయారు. దీంతో టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ ఇద్దరూ రెచ్చిపోయారు. ముఖ్యంగా లాథమ్ కు తిరుగే లేకుండా పోయింది. భారత బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నాడు. చూస్తుండగానే సెంచరీ ఫినిష్ చేశాడు. కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఏమాత్రం తొందరపడకుండా భారత బౌలర్లపై లాథమ్, విలియమ్సన్ అప్పర్ హ్యాండ్ సాధించారు. 4వ వికెట్కు అచేయంగా 221 పరుగులు జోడించారు. దీంతో న్యూజిలాండ్ మరో 17 బంతులు ఉండగానే విజయం సాధించింది. 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. 104 బంతులు ఆడిన లాథమ్ 145 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ కు 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ కు 1 వికెట్ దక్కాయి. న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన టామ్ లాథమ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.